నమస్తే, వెల్కమ్ టు ప్రవాస భారత్ లైవ్ షో. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులకు ఇప్పుడు పరీక్షాకాలం నడుస్తోంది. అటు రాజకీయంగా ఇటు భద్రతా పరంగా అత్యంత కీలకమైన సందర్భంలో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఓవైపు చైనా నుంచి యుద్ద మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలోనే ప్రధాని మోడీ విదేశాల్లో పర్యటిస్తూ ఆయా దేశాలతో స్నేహ బంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న తరుణంలోనే ఆ దేశ అధ్యక్షుడితో నవ్వుతూ పలకరించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్న భరోసా కల్పించారు. ఇక ఇటు బీహార్లో జరుగుతున్న పరిణామాలు కమలనాథుల రాజకీయ పరిణితికి పరీక్షగా మారుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూకు నితీష్ కటీఫ్ చెప్పడం ఖాయమన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పాత మిత్రుడితో కమలనాథులు మళ్లీ దోస్తీ కడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎదుర్కొంటున్న తాజా పరిస్థితులపై ప్రవాస భారత్ లో చర్చించేందుకు ఆ పార్టీ నేత చిన్నం రామకోటయ్య గారు టీవీ ఫస్ట్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి రామకోటయ్య గారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి నిజంగానే పరీక్షాకాలం అనుకోవచ్చు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే. అండ్ దట్టు మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఒకవైపు శత్రు దేశాల నుంచి ఎదుర్కొంటూనే మిగిలిన దేశాలతో మిత్రత్వాన్ని పెంచుకుంటున్నారు. సో చైనా విషయానికి వస్తే బోర్డర్లోనేమో మనతో యుద్ధానికి కాలు దూగుతోంది. ఒక పక్క G20 సదస్సులోనేమో పైకి మాత్రం భారత్కి మేము ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకంగా ఉంది మేము సపోర్ట్ చేస్తున్నాం దానికని మాట్లాడుతుంది. ఏమంటారు అసలు వీటన్నిటిపై? ఇది మనకి ఎక్కడైతే సరిహద్దులో ఉందో ఓ పక్క నుంచి పాకిస్తాన్, ఓ పక్క నుంచి చైనా, ఇంకో పక్క నుంచి ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు. ఈ మధ్యకాలంలో మనకి కనుక చూస్తే సోషల్ మీడియాలో ఒక చిన్న ఉదాహరణతో కూడిన వ్యవహారం ఒకటి వచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి ఒక మగవాళ్ళు అందరూ కలిపితే దాదాపుగా ఒక 60 కోట్ల మంది అవుతారు. 60 కోట్ల మంది కనుక నెలకి ఒక్కసారి మన కటింగ్ కనుక వెళ్తే ₹50 చొప్పున ఖర్చు పెడితే కనుక వాళ్ళ యొక్క బడ్జెట్ను వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు ఆ దేశం మొత్తం సంవత్సరం మొత్తం ఖర్చు పెట్టే బడ్జెట్ ఏకం. అందువల్ల అసలు మనకి ఏ రోజున కూడా భయపడాల్సిన అవసరం లేదనే విధానంగా ఒకసారి చెప్పుకురావడం జరిగింది. అదే ఇదేదో ధైర్యంగా గొప్పగా చెబుతుంది కాదు. అందరూ ఏ దేశం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా భారతదేశం ఎప్పుడు శక్తివంతమైన దేశమే. ఈ దేశంతో మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ ఎప్పుడు సరితోదు. చాలా మంది చెబుతుంటారు క్రికెట్లో ఉన్నప్పుడు దాయాదులతో పోరని. దాయాదులు కానే కాదు వారు మనకు. ఎందుకంటే వాళ్ళు మనం కాదు అనుకుని పోయినటువంటి వాళ్ళు వాళ్ళు మన వాళ్ళు కాదు. వాళ్ళు జరుగుతున్న విధానంలో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోకూడదు. కానీ ఏదంటే విదేశాంగ విధానంలో మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చైనా ఏదైతే ప్రేరేపిస్తుందో చైనా ప్రేరేపించే విధానంలో కూడా ఇవాళ చైనా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిన సందర్భంలో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో భారత్కి ఎక్కడ సమూలంగా ఏ ఏ దేశాలతో మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో ఏదైతే శక్తివంతమైన దేశమో ఆ దేశ అధ్యక్షులందరూ వచ్చి వాళ్ళు మోడీ 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 అంటున్నారు. ఈ అనే క్రమంలో ఏంటంటే వాళ్ళకు కూడా భయం పట్టుకుంది. ఇవాళ మోడీ గారిని కనుక మనం కనుక పొరపాటున కనుక కదిలిస్తే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికి ఎవరికీ ధైర్యం లేదు. చైనా కూడా అలాంటి సాహసం చేయదు. కారణం ఏంటంటే ఊరినే వాళ్ళు ఓ చిన్నది ప్రేరేపించడం మన సిక్కిం దగ్గర కాస్త ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడం ఇలాంటివి చేస్తున్నారు ఎందుకంటే ఉన్నామని. కానీ ఇలాంటి అవకాశం లేకుండా రాబోయే రోజుల్లో ఇంతవరకు చేసిన విదేశాంగ విధానంలో కానీ సర్జికల్ స్ట్రైక్లో కానీ వీఆర్ సక్సెస్ఫుల్ ఎ లాట్. రాబోయే రోజుల్లో కూడా ఇంతకంటే అద్భుతంగా రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. డౌట్ లేకుండా మోడీ గారి యొక్క పరిపాలన చాలా బాగున్న క్రమంలో ఎట్టి పరిస్థితిలో రాబోయే రోజుల్లో భారతదేశం వైపు కన్నెత్తి చూడాలి ఎవరికి ధైర్యం లేదు. ఇవాళ దేశం ఎంత అభివృద్ధి కార్యక్రమాల్లో ఉందంటే చెప్పడానికి వీలేదు. ఎందుకంటే ఇవాళ నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వస్తూ ఇందిరాగాంధీ గారి గురించి ఒక పుస్తకం తీసుకుని చదువుతుంటే ఆ పుస్తకంలో అంటే మనం ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఇందిరాగాంధీ గురించి చదువుకోవటం అనేది ఆవిడ ఏదైతే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచన ఏవైతే చేద్దామని అనుకుందో ఆవిడ యొక్క మోనార్క్ సిస్టమ్ ఏమైనా ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మనం ఎక్కడైతే వాటిలో తప్పు ఉందో వాటన్నిటిని తీసేసి వాటిని చదువుకుని మనం దేశాన్ని అభివృద్ధి కార్యక్రమం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏంటనేది అంతకంటే ఎక్కువగా 10 times దేశానికి ఆవిడే ఉక్కు మహిళ ఆవిడే దుర్గా మాతగా కొనియాడారు ఎప్పుడు మనకి 1971లో వచ్చినటువంటి యుద్ధంలో. కానీ ఇవాళ అంతకి ఇవాళ మోడీ గారు అంటే ఇవాళ చూస్తున్నటువంటి విధానం విదేశీ విధానం కానీ విధానంలో ప్రతి చోట కూడా మోడీ గారిని ప్రతి ఒక్కళ్ళు తీసుకుని ఆదర్శంగా తీసుకుంటున్నారు. దీని అందరినీ ప్రజలందరూ భారతదేశంలో ప్రజలందరికీ మనం నమస్కరించాలి. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా సపోర్ట్. ఎందుకంటే ఎక్కడైతే అవినీతి లేదో ఎక్కడైతే దేశం కోసం ఆలోచన చేస్తున్నారో, ఎక్కడైతే ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారో, ఈ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయాలనే ఆలోచనలో భారతదేశంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి అందువల్లే ఇంత ఇప్పుడు నోట్ల రద్దు విషయంలో కానీ, లేకపోతే జిఎస్టీ విషయంలో కానీ దేశం అభివృద్ధి చెందుతుందంటే నాకు పోయినా పర్లేదు, దేశం అభివృద్ధి చెందాలి, రాబోయే తరాలు బాగుండాలని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఇవాళ మోడీ గారి ప్రభంజనం కాదు, ప్రజలు వాళ్ళని వాళ్ళు గెలిపించుకుంటారు. మోడీ గారిని అభివృద్ధి ఏదో మోడీ గారు వాళ్ళు మోనార్గా ఉన్నారు, పనిచేస్తున్నారు, చాలా మంది అపోజిషన్ పార్టీల వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమీ కాదు, వాళ్ళని వాళ్ళు గెలిపించుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే తరం బాగుంటే మన రాబోయేటువంటి మన భారతదేశం అఖండ భారత్, మంచి విజ్ఞాన భారత్, అన్ని రకాల వాడు మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ అవుతాయనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ వేరే ఉద్దేశం కాదు, దేశం బాగుపడుతుందంటే మారుమూలు ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. ముసలి వాళ్ళు కూడా ఇవాళ సంతోషపడుతున్నారు, ఎందుకంటే మేము చూడలేదు ఇలాంటి సంస్కరణలు వస్తాయని అని చెప్పుకుంటారు. వాళ్ళ జిఎస్టీ వస్తే కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుందని వ్యాపారస్తులు చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాలేదే. ఇప్పుడు ఆల్రెడీ మనకు జిఎస్టీ వచ్చి 6 రోజులు దాటిపోయింది, వాళ్ళ 7వ రోజు అవుతుంది. 7 రోజుల్లో వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇలాంటి కార్యక్రమాలు అన్ని జరగటం అనేది అవసరం. ఈ దేశానికి ఒక దేశం, ఒకే పన్ను విధానం, ఒకే పద్ధతి అనేది వెళ్ళాలి. ఇది రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా జరగడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి యువత ముఖ్యంగా నాకు కోరుకునేది ఒకటే ఉంది, యువత రాజకీయాల్లోకి రావాలి. అంటే రీప్లేస్మెంట్ జరుగుతుండాలి. చాలా మంది కంప్యూటర్ ఉద్యోగాలకు వెళ్తున్నాం, వాటికి వెళ్తున్నాం, వీటికి వెళ్తున్నాం అని చెప్పేసి చేస్తున్నారు తప్పితే, బట్ వేరే దేశం కోసం ఆలోచించేటువంటి వాళ్ళు, దేశం కోసం మన దేశాన్ని మనం రక్షించుకుందాం, మన దేశంలో ఇలా ఉండాలి, సంస్కరణలు తేవాలి, అభివృద్ధి కార్యక్రమాలు తేవాలి అనేది కొంతమంది చదువుకున్నటువంటి వాడు కనుక రాజకీయాలకు వస్తే రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇలాంటివన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు రావాలని మా యొక్క ఆకాంక్ష. మేము మాత్రం ఎటువంటి గడ్డు పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడు కోరుకోవట్లేదు, ఎందుకంటే కోరుకున్న విధంగా అనుకున్న విధంగా సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంత సపోర్ట్ చేస్తున్నారని నిజంగా వాస్తవంగా నిలబెడితే ఆయన కులం అది కాదని కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఇవన్నీ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు. మనకు అసలు ఆయన కులాన్ని చూసి కాదు, మనకేంటంటే ఒక మంచి మనిషిని నిలబెట్టాలి. నేషనల్ ఎస్సీ మోర్చాకి వాటన్నిటికీ ఆయన అధ్యక్షుడిగా పనిచేస్తారు. ఇవాళ ఆయన ఎస్సీ కాదండి, ఆవిడ ఎస్సీ అని అంటారు. వాళ్ళు దాని గురించి అక్కడ ఢిల్లీలో పేపర్లో డెక్కన్ హెరాల్డ్లో అక్కడ చూశాను, షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఇది హరిజన్ బికాజ్ షీఈ్ మ్యారీడ్ ఏ బ్రాహ్మిన్. వాట్ ఈస్ దిస్? నేనది కులం ఎందుకు అనేది తీసుకొస్తాను. కానీ కోవిద్ గారు లాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని నిలబెడితే అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఆ కాదు మీకు టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే కారణం ఏంటంటే మీకు వాళ్ళకి ఏదో షరీక్ ఉంది, అటుపక్క జగన్ చేస్తున్నారంటే జగన్కి మీకు ఉంది. ఇలాంటి కార్యక్రమాలను మాట్లాడుతున్నారు, అది బాధాకరంగా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యవహారం పోవాలి. దేశంలో అనవసరంగా మాట్లాడుకునే విధానాన్ని తగ్గించి అవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తే బాగుంటుంది. యువత ముఖ్యంగా చర్చ జరగాలి, ఆ చర్చ అభివృద్ధి కోసం జరగాలి, అభివృద్ధి రాబోయే తరాల కోసం జరగాలి. వీటన్నిటి గురించి వదిలేసేసి ఎంతసేపటికి మా అవసరం లేని విషయాల గురించి, గాసిపుల గురించి, వీటి గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి ఇది పోవాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ గడ్డు పరిస్థితులు ఇలాంటివి ఎన్నో ఎదుర్కొంది భారతదేశం. మన దేశాన్ని దరిదాపుగా ఎంతో మంది వచ్చి మన దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కొలగొట్టుకుపోయారు. బ్రిటిషర్స్ కానీ అంతకుముందు ఉన్నటువంటి పరిపాలించిన వాళ్ళు మన దేశాన్ని మొత్తాన్ని నాశనం చేసి మన దేశంలో ఉన్న సంపదను అంతా కొట్టుకెళ్ళారు. అలాంటి క్రమంలో కూడా భారతదేశం నిలబడింది, దేశాన్ని ఎవరు పట్టుకెళ్ళిపోలేరు కదా. అలాంటి ఇంత మేధస్సు ఉన్నటువంటి, తెలియగలటువంటి, సంపద ఉన్నటువంటిది, కష్టపడే తత్వం ఉన్నటువంటి భారతదేశాన్ని ఎవరూ నాశనం చేయలేరు. అందుకని ఇలాంటి కష్టాన్ని మేము భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ పడదని మాకు పరిపూర్ణ నమ్మకం ఉంది. ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం మాకు పరిపూర్ణంగా ఉంది. ఒక కాలర్ ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి సంధ్య గారు. నమస్కారం అండి మీ ఇద్దరికి. రామకోటయ్య గారు, సంధ్య గారు నమస్కారం. చెప్పండి. మీరు అన్నట్టు నిజమేనండి, మోదీ గారు కొన్ని విషయాలు చాలా బాగా చేస్తున్నారండి. ఆయన ఎలక్షన్స్ కి అందుకే మేము అందరు ఇక్కడ నుండి కూడా మోదీ గారు రావాలని ఎంతో కాలం కోరుకున్నాం. ఒక విషయంలోనండి, ఇప్పుడు వచ్చిన వెంటనే అన్నారు 1 సంవత్సరం లోపల ఈ అవినీతి పనులని లోక్సభ వీటిలోంచి తీసేస్తాం, వాళ్ళని 1 year లో జస్టిస్ తీసుకొస్తామన్నారు. ఆ దిశగా ఎందుకు ఇంకా పయనించట్లేదు? ఇప్పుడు కొన్ని సిబిఐ ఇవన్నీ జరుగుతున్నాయి. పొలిటికల్ అవినీతి చాలా ప్రబలిపోయింది, దాని మీద ఎలాంటి యాక్షన్ కాదు, ఎలాంటి రికవరీ జరగట్లేదు. ఆ సంవత్సరాల తరబడి అవినీతి డబ్బుతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజల్లోకి ఆ డబ్బు తీసుకురావాల్సిన అవసరం ఉందండి. అది మొదలే స్టార్ట్ చేసి ఉంటే, యాజ్ సూన్ యాజ్ మోదీ గారు వచ్చిన వెంటనే స్టార్ట్ చేసి ఈ టైం కల్లా కొంచెం మనీ రికవరీ చేసి ఉంటే ఇంతవరకు ఒక పైసా కూడా రికవరీ కావట్లేదు. అది కాకుండా బ్యాంకులు కూడా కొందరు డిఫాల్ట్ అవుతున్నారు, 1000 కోట్ల రూపాయలు. అవన్నీ రికవర్ చేయాలండి. ఒక విజయమాల్యా దేశం దాటిపోయాడు, ఇంకా దేశంలో ఉన్న చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత ఉందండి. ఇంకో విషయం అండి, మోదీ గారు మేబీ ఈ కాశ్మీర్ లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ లో కొంచెం హీ లాస్ట్ హిస్ వాయిస్ ఏమో అనిపిస్తోంది. అక్కడ మన దేశంలో ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని అటాక్స్ జరుగుతున్నాయి, మన సైన్యం లూజ్ అవుతోంది, ఇలా ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ డైయింగ్. కొంచెం స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకోవడానికి మీరు గవర్నమెంట్ లో ఉండటం మూలాన మీ వాయిస్ కొంచెం పోయిందేమో అని మాకు అనిపిస్తోంది. ఈ విషయంలో కొన్ని శ్రద్ధలు తీసుకుంటే చాలా మంచి. అవుట్ సైడ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. చైనాను కూడా కంట్రోల్, అవతర దేశాలతో కనెక్షన్స్ ఏర్పరచుకొని చాలా సుహృద్భావంగా తీసుకొస్తున్నారు. అదే ఇట్ ఇస్ డూయింగ్ వెరీ వెల్. ఈ విషయంలోనే కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి మాకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సంజయ్ గారు, మీరు బాగా ఆలోచిస్తున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, దీంట్లో అసలు మా వాయిస్ కానీ మా పవర్ కానీ ఎక్కడ తగ్గే ఆలోచనలు ఏమీ లేవు. దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అందరు సెక్రటరీస్ ఎట్టి పరిస్థితులు 68 మంది మంత్రుల దగ్గర ఉన్నటువంటి సెక్రటరీస్ కంపల్సరీ రిపోర్ట్ చేయాలి, మంత్రులు రిపోర్ట్ చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతుందో రిపోర్ట్ చేయాలి, ఏమేమి జరుగుతుందో దేశంలో జరుగుతుంది. ఇప్పుడు కార్మిక శాఖ ఉందనుకోండి, కార్మిక శాఖలో నేను కూడా కార్మిక శాఖలో ఈఎస్ఐ కార్పొరేషన్ మెంబర్గా ఉన్నాను. వాస్తవంగా నేనేమనుకున్నానంటే, ఇదే ఉంది ఒక చిన్న కార్పొరేషన్, దీనికి ఒక మెంబర్గా వేశారు, ఎంతకాలం నుంచి 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తే నాకు చిన్న పొజిషన్ ఇచ్చారు అనుకున్నాను. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత కానీ దాంట్లో తెలియదు 16 కోట్ల మందికి సేవ చేసే అవకాశం మాకు. భారతదేశంలో ఉన్నటువంటి 16 కోట్ల మంది సేవ చేసే అవకాశం ఈఎస్ఐ కార్పొరేషన్ ఉంది. ఎందుకు అంటే మోడీ గారు రాకముందు 1,50,00,000 మంది 1952లో స్టార్ట్ చేస్తే అక్కడ 2014 వరకు ఉన్నటువంటి జనాభా ఎంత అండి అంటే 1,50,00,000 మంది ఉన్నారు. దాంట్లో మెంబర్స్ ఇవాళ దత్తాత్రేయ గారు తీసుకున్న తర్వాత ఇవాళ ఉన్నటువంటి మెంబర్షిప్ చూస్తే 3,25,00,000 మంది మెంబర్స్గా అయ్యారు. రాబోయే రోజుల్లో ఇంకో 1,40,00,000 మంది 1,50,00,000 మంది అవుతారు రాబోయే రోజుల్లో. ఇప్పుడు కనుక వాళ్ళు కనుక చూస్తే వాళ్ళందరికీ భద్రత, విదేశాల్లో ఏ విధంగా అయితే ఒక వర్కర్ కనుక మన దేశం నుంచి వెళ్తే మనం కనుక ఇన్సూరెన్స్ తీసుకెళ్తే కానీ అక్కడికి వెళ్ళబోతే ఇబ్బంది లేనటువంటి పరిస్థితి వచ్చిందో, భారతదేశంలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైనా సరే ఈఎస్ఐలో కనుక మెంబర్ అయితే కనుక వాళ్ళ జీవితం మొత్తానికి భద్రత కల్పించే కార్యక్రమాన్ని ఈఎస్ఐ కార్పొరేషన్ చేస్తుంది. అది నేను ఒక ఉదాహరణ కోసం ఈ విషయం చెప్పాను. పట్టుకోల్పోతున్నారు, ఎక్కడా పట్టుకోల్పోట్ల. బ్యాంకులు డిఫాల్ట్ అవుతాయన్నారు. బ్యాంకులు డిఫాల్ట్ అవ్వకుండా ఉన్నటువంటిది వాటిని ఉక్కుపాదం పెట్టారు. యాక్చువల్గా 10 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఉన్నటువంటి చాలా మందికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పలానా వాళ్ళు, మన అంబానీస్ 1,02,000 కోట్లు, చిన్న అంబానీ 93,000 కోట్లు, అదే విజయ్ మాల్యా 9,000 కోట్లు, జిఎంఆర్ 46,000 కోట్లు, ఇలా చూస్తున్నారు. కానీ ఏంటంటే బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో కొల్లెట్రల్ లేకుండా చేసినటువంటి చోట ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కొల్లెట్రల్ ఉండి వ్యాపారం బాగున్న చోట ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకులు కూడా ఊరుకోవట్లేదు. ఇవాళ బ్యాంకుల చుట్టూ కూడా చుట్టూ మూసుకుని చిన్న బ్యాంకులన్నింటినీ కన్సార్టియం చేసి వాళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కలిపారు. మిగతా బ్యాంకులన్నింటినీ కూడా కలిపి ఆ బ్యాంకులో నిరర్థక ఆస్తులన్నింటినీ ఓ పక్కకు చేర్చి బ్యాంకుల అభివృద్ధి కార్యక్రమం, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే కూడా భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బాగుపడే విధానంగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పొలిటికల్ అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక్కళ్ళ గురించి చెప్పండి, 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి వాళ్ళలో పొలిటికల్ అవినీతి అనేది కనపడకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా పొరపాటున కనుక చేస్తే కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించట్లేదు. ఇవాళ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఇవాళ ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ ఎవరైనా సరే అసలు అవినీతి చేసే కార్యక్రమం కానీ ఎక్కడ కూడా సందర్భం కానీ కనపడలేదు. సంజయ్ గారు తప్పకుండా గుండె మీద చేసుకుని భారతదేశం చాలా ప్రగాఢంగా పెద్ద అద్భుతమైనటువంటి డెవలప్మెంట్లోకి వెళ్తుంది. రాబోయే రోజుల్లో బాగుంటుంది. మొన్న ఈ మధ్య మీరు అమెరికా వచ్చినప్పుడు చూశారు, చాలా మంది మనం చాలా బాధపడ్డాం, ఆ భారతదేశంలో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందో. కానీ సంజయ్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ బాగానే ఉన్నారు, కంఫర్టబుల్గానే అక్కడ ఉన్నారు. కానీ కొంతమంది మాకు వీసాలు ఇబ్బంది ఉన్నాయన్నారు. కానీ ఆ ట్రంప్ గారు ఆయన్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ అవన్నీ కానీ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే బలమైన దేశంతో, తెలివిగల దేశంతో కష్టపడేటువంటి వాళ్ళని వదులుకోవాలని ఎవరు కోరుకోరు. మన భారతీయులు కష్టపడతారు. మన దేశంలో అక్కడ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నవాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు, ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే 10 గంటలు పనిచేసేవాళ్ళు అక్కడ 13 గంటలు 14 గంటలు పనిచేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక 10 అసైన్మెంట్ ఉంటే భారతీయులకు అప్పచెబితే బ్రహ్మాండంగా చేసుకుని వస్తారు. అలాగే జాగ్రత్త పరులు కాబట్టి మనం చూసి వాళ్ళకి ఈర్ష్య, ఆ కార్యక్రమంలో ఇబ్బందికరమైన పరిస్థితుంది. కానీ లేకపోతే నిజంగా మనకంటే ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారంటే, మన దేశం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి దేశభక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ అమెరికాలో కానీ విదేశాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రపంచం మొత్తంలో మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు 2 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఆలోచన చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు పరిపూర్ణంగా ఒక్క SMS వస్తే, అర్ధరాత్రి పూట SMS వస్తే దాని గురించి కూడా ఇమీడియట్గా కన్ఫర్మ్ చేసుకుని ఇమీడియట్గా దానికి సంబంధించిన విధానాల్లో ముందుకెళ్తాం. ఈ విధానాలు అన్నింటినీ ఉండటం వల్ల ఎవరు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఐడెంటిటీ సిస్టమ్ ఏం జరుగుతుందో కూడా దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవన్నిటితో ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నారు కదా అవినీతిని రూపుమాపే విధానంలో పరిపూర్ణంగా ముందున్న భారతీయ జనతా పార్టీ అనుసంగి గారు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. అయితే నల్లధనం వెనక్కి తీసుకురావడంలో ఒక కమిటీని వేశారు. యాక్చువల్గా ఏదైనా దాని పని దానికి సంబంధించిన విధానం జరగాలి అనుకున్నాం, ఇంత టైంలో అవుతుందని అవ్వలేదు. కానీ ఇవాళ కనుక మీరు కనుక స్విస్ బ్యాంక్లో చూస్తే ఇంతకు ముందు ప్రపంచంలో 37వ స్థానంలో స్విస్ బ్యాంక్లో మన డబ్బులు ఉన్నాయి. ఇవాళ 90వ స్థానంలోకి వచ్చింది. అంటే ఆ డబ్బులన్నీ విత్డ్రా అవుతున్నాయి స్లోగా. అందుకని ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం మీ మీద అందరి మీద ఉంది. కాబట్టి ఒక్కసారి చూడండి ఈ రాష్ట్రానికి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దీనికి సంబంధించింది. ఇవాళ జిఎస్టీ రావడం వల్ల వచ్చేటువంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో స్వర్ణ భారత్ అవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సుసంపన్న భారత్ అవుతుందని మీ అందరికీ తెలియజేసుకున్నాను. సంజయ్ గారు ధన్యవాదాలు. న్యూ జెర్సీ నుంచి ఇంకొక సంధ్య గారు మళ్ళీ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నా పేరు సంధ్య అండి, నేను న్యూయార్క్ నుంచి చేస్తున్నానండి. నమస్తే సంధ్య గారు, మాట్లాడి చెప్పండి. నమస్కారం అండి, నమస్కారం కోటయ్య, రామ్ కోటయ్య గారు మీకు నమస్కారం అండి. అయితే మీరు బాగా చెప్పారు, బాగా ఇచ్చారు, విశ్లేషణ ఇచ్చారు. అయితే అవినీతి పరుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చే విషయం తర్వాత గాని మరి మీరు అవినీతి పరుడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ నరేంద్ర మోదీ గారు ఇవ్వడం దాన్ని ఎలా సమర్థించుకుంటారు? అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి కోసము ఆ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా మద్దతు తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మద్దతు తీసుకుంటే మీ పార్టీకే నష్టం జరిగిద్దండి, అదొకటి చెప్పదలుచుకున్నాను. మరి ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థికి ముందుగా దళిత అభ్యర్థి అని చెప్పేసి ఓటు చెప్పింది మీరే అండి. మీరు చెప్పిన తర్వాతే మా అందరికి కూడా తెలిసింది దళిత వాళ్ళు దళిత అభ్యర్థి అని చెప్పేసి. అసలు రాష్ట్రపతి అభ్యర్థికి దళిత అభ్యర్థి అని చెప్పేసి ముద్ర వేయడమే బాధాకరము. ఒక గొప్ప నాయకుడు అబ్దుల్ కలాం లాంటి అభ్యర్థిని రాష్ట్రపతి అభ్యర్థి చేసింది మీరు లాంటి వాళ్ళే. అలాంటి అభ్యర్థిని కనుక తీసుకొచ్చి ఉండుంటే ఈ రోజున ఏకగ్రీవం అయ్యేది. మరి మరి అలాంటి అభ్యర్థిని ఎందుకని తీసుకురాలేకపోయారు? అక్కడ ఒక చోట మీరు ఫెయిల్యూర్ అయ్యారేమో అని అనుకుంటున్నాము. కాంగ్రెస్ వాళ్ళను కూడా అలాంటి అభ్యర్థి తీసుకొస్తే వాళ్ళు కూడా డెఫినెట్ గా మద్దతు ఇచ్చేవాళ్ళు. మరి మీరు ఏమో దళిత అభ్యర్థి అనేటప్పటికి వాళ్ళు ఇంకొక దళిత అభ్యర్థిని తీసుకొచ్చారు. రాష్ట్రపతి అంత స్థాయికి కూడా ఇప్పుడు మనం మెజారిటీ నిర్మించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అదొక విషయం అండి. మీరు అయితే ఇప్పుడు చైనాకి మనకి కనుక ఒకవైపు నుంచి చైనా నుంచి యుద్ధం అని అంటున్నారు, ఇంకోవైపు నుంచి పాకిస్తాన్ యుద్ధం అని అంటున్నారు. పాకిస్తాన్ ని ఎన్ని సంవత్సరాల నుంచి మనం నిర్వహించలేకపోయాము. మరి అలాంటిది మరి చైనా మనకన్నా పెద్దది, దాన్ని మనం ఎదుర్కోగలుగుతామా? మన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? దాని గురించి మీరు ఒకటి చెప్పాలండి. ఇంకొకటి మన రాష్ట్రానికి కూడా మీరు చాలా హామీలు ఇచ్చారండి, ఆ హామీలు కూడా మీరు నిర్వర్తించట్లేదు. ప్రత్యేక ప్యాకేజీ అని అన్నారు, ఆ ప్యాకేజీకి సంబంధించిన డబ్బులు అయితే ఇంతవరకు రాలేదు. రైల్వే జోన్ అని అన్నారు, అవి కూడా రావట్లేదు. అవన్నీ కూడా కొంచెం తొందరగా వస్తే మన రాష్ట్రం కూడా అభివృద్ధి జరిగింది. మా ఆంధ్రప్రదేశ్ అక్కడ తెలంగాణ వాళ్ళు డివైడ్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నారండి. మాకు ఇక్కడ చాలా బాధ వేస్తుంది, ఆదాయం అంతా పోయింది. దీని గురించి మీరు వివరణ ఇవ్వాలని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు సంధ్య సోదరి గారు, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. చాలా క్లారిటీగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానమ్మా. ఆంధ్ర రాష్ట్రంలో 47,200 కిలోమీటర్ల రోడ్డు ఉందమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ లో సంబంధించినటువంటి 47,200 కిలోమీటర్ల రోడ్డు ఉంటాయి, ఆర్ఎండ్బి సంబంధించింది. దీనికి సంబంధించినటువంటి ఒక రోడ్డు కనుక 1 కిలోమీటర్ రోడ్డు వేయాలంటే దాదాపు 5 కోట్ల రూపాయలు అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మనకున్నటువంటి 973 కిలోమీటర్ల జల రవాణాలో కానీ, లేకపోతే రోడ్డు రవాణాలో కానీ, వాయు రవాణాలో కానీ, లేకపోతే రైల్వే రవాణాలో కానీ ఏ ప్రాంతానికి సంబంధించినట్టు అన్ని ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క దాంట్లో కాదు, అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణంగా చేసుకొస్తున్నారు. రైల్వే ప్రాజెక్టులు చూస్తే కనుక దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టులో పెట్టారు. జల రవాణాలో 6,500 కోట్ల రూపాయలు పెట్టారు. అదే రోడ్ల విషయంలోకి వచ్చేప్పటికి 68,000 కోట్ల రూపాయలు పెట్టారు. అలాగే మనకి వాయు మార్గంలో చూస్తే కనుక విజయవాడ ఎయిర్పోర్ట్కి దాదాపుగా 600 కోట్ల రూపాయలు, అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్ డబ్బులు ఇచ్చాం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డబ్బులు ఇచ్చాం, కడప ఎయిర్పోర్ట్ డబ్బులు ఇచ్చాం. ఇవి రాష్ట్రానికి చెందినవి. దరిదాపుగా మనం ఊహించండి, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆలోచించుకున్న విధానంలో మనకి ఎక్కడైనా ఐఐటి, ఐఐఎం ఎక్కడ చదువుకోవాలంటే బయటకు వెళ్ళి చదువుకోవాలి. వీటన్నిటికీ సంబంధించిన విధానాన్ని దాదాపు 11 ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఆ 11 ఇన్స్టిట్యూషన్స్ పెట్రోలియం యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి వాటిని పరిపూర్ణంగా ఏంటంటే పూర్వకాలంలో ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో మనం చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని రన్ అవుతున్నాయి. దాంట్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా వర్క్ చేస్తున్నారు. కాకపోతే పర్మనెంట్ బిల్డింగ్స్ అవ్వలేదంటే చాలా మంది మాట్లాడేది ఏంటంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు గోడలు కూడా కట్టలేదని అంటారు. గోడలు కట్టక్కలేదని వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళు చదువుకోవడం కోసం ఆంధ్ర యూనివర్సిటీలో IIM రన్ అవుతుంది, IIT రన్ అవుతుంది, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ కాదు వేరే చోట రన్ అవుతుంది. అలాగే తాడేపల్లిగూడెంలో క్లాసెస్ NIT క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. వీటన్నిటికి సంబంధించిన విధానం అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో బ్రహ్మాండంగా పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవి రాష్ట్రానికి సంబంధించిన విషయాలు. దరిదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చాం. చాలా మంది తెలియదు, నిజంగా పోలవరం కనుక వస్తే కనుక ఆంధ్ర రాష్ట్రం భారతదేశం మొత్తంలో 13,00,000 కోట్ల ఎకరాలు పొలం ఉంటే దాంట్లో 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఉంది. రాబోయే రోజుల్లో దరిదాపుగా ఇంకొక 20,00,000 ఎకరాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే రైటు లెఫ్ట్ కెనాల్ వస్తే ఇటు పక్క విశాఖపట్నం దాకా, ఇటు పక్క ఏమో మనకి శ్రీకాకుళం దాకా, పైన కింద వచ్చే నీళ్లు సాగర్లో వచ్చే నీళ్ళు. యాక్చువల్గా రాయలసీమ చాలా అన్యాయమైనటువంటి ప్రాంతం అయ్యేది. ఆ రాయలసీమను కూడా రక్షించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో ఆయన చేస్తున్నటువంటి కృషి సామాన్యమైంది కాదు. ఏదైతే కేంద్రం నుంచి ఏవైతే రావాలో వాటన్నిటి గురించి పరిపూర్ణంగా ఒక కమిటీని పెట్టి ప్రతి మంది మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అని చెప్పి మా వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్తే వెంకయ్యనాయుడు గారు కూడా ఆయన అన్నింటికి సహకరించి అందరి మంత్రులను పిలిచి ఆయన రూమ్ కూర్చోబెట్టుకుని పిలిపించుకుని అయ్యా మాకు ఇది రాష్ట్రం ఎట్లా నష్టపోయిందని చెప్పి చేస్తున్నారు. దీనికి ఏంటంటే కారణం ఏంటంటే ఆయన పై ఎత్తులో ఆయన ఉండటం వల్ల, కింద చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి వల్ల. అంటే ఏంటంటే నేను సపోర్ట్ చేస్తున్నానని వేరే అనుకోకండి. ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం సాగుతున్నాయి. ఈ రాష్ట్రం ఏమీ మోసపోలేదు. మనం తొందరగా మేల్కున్నాం. ఏదో ఒకరోజు తెలంగాణ నుంచి విడిపోయి ఆ రోజున ఏమీ కాకుండా పోయే కంటే ఇప్పుడైతే అట్లీస్ట్ రాబోయే తరాలన్నా కొద్దిగా బాగుపడతాయి. అందుకని ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇంకో రాష్ట్రానికి ఎక్కడా లేవు. అది నెంబర్ 1. రెండోది జగన్మోహన్ రెడ్డి విషయం గురించి చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఏదైనా ఆరోపణలు జరుగుతున్న మాట వాస్తవం. ఇవాళ 6వ ఛార్జ్షీట్ వేశారు. వేసిన క్రమంలో చాలా చోట్ల మాట్లాడుకుంటున్నాం. మిగతా వాళ్ళలాగా భారతీయ జనతా పార్టీ కూడా చేస్తే మాకు వాళ్ళకి తేడా ఏం లేదు. ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ ఎంటర్ అయిన తర్వాత వై షుడ్ వీ ఎంటర్ ఇన్ టు అన్వాంటెడ్ ఇష్యూస్? ఆల్రెడీ అక్కడ 9 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే, ఒక పార్టీ తరఫు నుంచి గెలిచినటువంటి 9 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే, ఆ 9 మంది పార్లమెంట్ సభ్యులు మేము అడగలేదు, వారంతటా వారు వచ్చి ఒక దేశానికి ఒకే విధానం ఉండాలి, మేము మిమ్మల్ని కలుస్తామని అపాయింట్మెంట్లో మోడీ గారిని కలిసి మాకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కొక్కరికి 300 ఓట్లు ఉన్నాయి, అదేవిధంగా ఎలక్ట్రోల్ కాలేజీలో మాకు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా 20,000 ఎలక్ట్రోల్ ఓట్స్ ఉన్నాయి, వీఆర్ సపోర్టింగ్, మీరు ఎవరిని నుంచో పెట్టినా సరే, ఎందుకంటే NDAకి 65% ఉంది. 10,39,000 ఓట్లలో 65% NDAకి ఉంది. ఆ విషయం తెలుసు. కాంగ్రెస్ వాళ్ళని కూడా సంప్రదించారు ఏకగ్రీవం కోసం. సోదరు అడిగారు, సంజయ్ గారు చెప్పారు కాబట్టి చెబుతున్నాను, ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు కానీ అవసరం. 10,39,000 ఉంటే వాటిలో వెళ్ళి అడిగితే తప్పకుండా రండి, మీరు ఏదో మీ క్యాండిడేట్ని చెప్పండి, మేము చూస్తాం, మీకేం పర్లేదు, మీకు సపోర్ట్ చేస్తాం అని మనం చేద్దామని అన్నారు. పోనీ మీరేమన్నా క్యాండిడేట్ని చెబుతారంటే వాళ్ళేం క్యాండిడేట్ని చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే దేశానికి ఏంటంటే అందరికీ కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈయన దళిత మోర్చాలో పనిచేశారు, దళిత మోర్చా అధ్యక్షులుగా పనిచేశారు ఎవరు, కోవిద్ గారు. చేసిన వారిని ఏం చేశారు, ఆయన గొప్పతనం ఏంటంటే IAS కి సెలెక్ట్ అయ్యాడు. హీ డోంట్ వాంట్ IAS, హీ సెడ్ ఐ వాంట్ టు డూ సర్వీస్ టు దిస్ కంట్రీ అని చెప్పన్నారు. దెన్ ఆయన ఇంటిని ఒక స్వచ్ఛంద సంస్థకు రాసిచ్చేసిన తర్వాత దేశంలో చాలా కాలం పనిచేసిన తర్వాత ఒక ఉత్తమమైన వ్యక్తిగా చూసిన తర్వాత ఆయన వచ్చి నేను పనిచేస్తానన్నప్పుడు ఆయనకి ఒక అవకాశం కల్పించేదానికి క్రమంలో చేశారు. అంతకుముందు దళిత మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు కాబట్టి దళితుడు ఒక ఆయన్ని తీసుకొచ్చి అందరిలో భరోసా నింపాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పారు. ఆయన నిలబెట్టిన తర్వాత ఇవాళ స్కేప్ బోర్డ్ చేయడానికి మీరా కుమార్ గారిని తీసుకొచ్చారు. ఇవాళ ఆవిడ తీసుకొచ్చి ఆవిడ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇవాళ వెలవెలబోతున్నారు ఎక్కడికైనా సరే. ఆవిడ వెళ్ళిన చోటల్లో కూడా ఇవాళ మనకి చంద్రశేఖరరావు గారు సపోర్ట్ చేసినా కూడా, లేకపోతే అటుపక్క జగన్ సపోర్ట్ చేసినా, అందరూ కూడా ఏకాభిప్రాయంతో చాలా మంది తమిళనాడులో మేము సపోర్ట్ చేయమన్నావా, లేకపోతే ఒరిస్సాలో సపోర్ట్ చేయమన్నావా, వేరే చోట బీహార్లో మేము సపోర్ట్ చేయమన్నా, ఎందుకు చేస్తున్నారు? ద రీజన్ బిహైండ్ ఇట్ వ్యక్తిత్వం గురించి. నేను బీహార్ చీఫ్ మినిస్టర్ మాట్లాడాడు. ఆయన కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ గురించి మనం మాట్లాడే ముందు ఒక విధానం గురించి మనం ఆలోచన చేయాలి. ఆ విధానం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన కంటే బాగా పనిచేసి అప్పుడు దాని గురించి మాట్లాడాలి. ఇవాళ రోజు 16 గంటలు పనిచేసేటువంటి ప్రైమ్ మినిస్టర్ మనకుంటే, ఇవాళ విదేశాలకు వెళ్ళిన మీకు మొన్న ఈ మధ్య అమెరికా వచ్చారు, దరిదాపుగా ఆయన 72 గంటలు ఉంటే దాంట్లో ఆయన పడుకున్న సమయం ఫ్లైట్లోనే పడుకున్నారు కానీ మిగతా చోట్ల అన్ని చోట్ల 33 సమావేశాలు పాల్గొన్నారు. ఎందుకు ఇంతమందిలో స్థైర్యం నింపడం కోసం తిరుగుతున్నారు. ఈ దేశం కోసం ఎందుకు కష్టపడుతున్నారు? ఎందుకంటే ఒక నాయకుడు తన యొక్క శక్తి వంచన లేకుండా పనిచేస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నాం. ఈ అవినీతి పనులు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని, వాటి విషయాల్లో మాకు ఎటువంటి ఇది లేదు. వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటంటే, ఎవరైనా మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఓట్ చేసినప్పుడు ఉంటుంది నాకు ఎటువంటి పక్షపాత వైఖరి చూపించను అని చెప్పడం ఉంది. అది ఒక ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి ఇదే ఉన్న తప్పు కనుక అయితే కనుక మీరు కనుక వేరుగా భావిస్తే మేము చెప్పలేము. వారి మీద కనుక నిజంగా కనుక ఆయన కూడా ఏమీ లేకుండా బయటపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న కాక మొన్న మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారి మీద ఏం పడే ఓటుకు నోటు విషయం అని అదని ఇదని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారు, మీరు కార్డు పట్టుకున్నారు, అనవసరమైన మాట్లాడుతున్నారు. ఈ దేశంలో యాక్చువల్గా అలాంటివి ఏం జరగట్లేదు. ఒకవేళ ఏదైనా కారణంతో కనుక వారు కనుక శిక్షించే పరిస్థితి కనుక వస్తే దానికి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళే ఆలోచన లేదు, ఎట్టి పరిస్థితుల్లో లాలూచి పడే ఆలోచన లేదు. అలాగే వారు చెప్పారు దీని గురించి మన ఈ చైనాతో గురించి, చైనా కాదు కదా ఎవరు వచ్చినా కూడా అమెరికా కూడా ఇవాళ మనకే సపోర్ట్ చేయాలి. ఎవరైనా కూడా భారతదేశం చేసేటువంటిది ఇప్పుడు ప్రపంచ యుద్ధం ఇంకోటి రావాలమ్మా నిజంగా రావాలంటే అలాంటి కార్యక్రమం జరగదు. ఎట్టి పరిస్థితుల్లో చైనా అలాంటి ఆలోచన సరైన ఉండదు. ఎందుకంటే ఓన్లీ వాళ్ళ ప్రోడక్ట్స్ భారతదేశంలో ఆపేశాం. ఇవాళ కోల్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ స్టీల్ విషయంలో కానీ అన్నిట్లో మోడీ గారు ప్రతి ఒక్క విషయంలో పరిపూర్ణంగా ఆలోచన చేస్తున్నారు. చింతన బయటకు జరుగుతుంది ప్రతి విషయంలో. ఏం జరుగుతుంది, మన దేశానికి కావాల్సింది ఏంటి, మన దేశం అభివృద్ధి కోసం ఏం చేయాలి, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి విదేశీ మారతం అంతా వెళ్ళిపోతుంది. మనకి పెట్రోల్ నిల్వలు లేవు కాబట్టి విదేశాల నుంచి పెట్రోల్ తెచ్చుకుంటాం కాబట్టి దాని మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెస్ పెట్టకుండా ఆ యాస్టీస్లో పెట్రోల్ రేట్లు ఇచ్చారు. పెట్రోల్ కూడా మిగతా దేశాల్లో 30 రూపాయలు చేసాం అనుకోండి, మన దగ్గర ఉన్న పాత కారణాన్ని తీసేసి వాడేస్తారు బ్రహ్మాండంగా. మనకి రేపు మన దేశంలో విదేశీ మారతం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి కొన్ని ఆలోచనలు దేశం కోసం చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆలోచిస్తున్నారు. ఈ దేశం కోసం ఆలోచించడానికి కొంతమంది ఇక్కడ ఉన్నాము, దీని గురించి ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం మా యొక్క జయం. ఇంకొక కాలర్ ఉన్నారండి న్యూజెర్సీ నుంచి. హలో, నమస్కారం అండి. నమస్తే శ్రీధర్ గారు, చెప్పండి. శ్రీధర్ నమస్తే అండి. నమస్తే అండి సార్. సార్ సార్ బాగున్నారండి? బాగున్నాను శ్రీధర్ జీ. ఒక 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్, 100 రోజుల్లో బ్లాక్ మనీ తీసుకొస్తారని చెప్పారు, ఇంతవరకు రాలేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు లోన్ డిఫాల్టర్స్ వచ్చేసి 87,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు. మన దేశంలో ఇంకా ఉండి బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టిన వాళ్ళ దగ్గర నుంచి రూపాయి తీసుకురావటం లేదు. దాని గురించి చెప్పండి. థర్డ్ పాయింట్ అండి, కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. ఈడీ అథారిటీస్ హ్యాడ్ ఆల్రెడీ ఫైల్ ఎ కేస్ అగేన్స్ట్ జగన్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ సిబిఐ హ్యాడ్ ఆల్రెడీ సెండ్ లెటర్స్ rogatory to 6 countries, including Singapore, United Kingdom, Mauritius, British Virgin Islands, Hong Kong, and Luxembourg, seeking evidence and permission to interrogate the representatives of the companies that had routed money to Jagan's firms. అసలు లెటర్స్ రగాటరీ ఆ దేశాలకు పంపించిన తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదండి. అసలు అవినీతి గురించి మీరు సిబిఐ స్టాఫ్ ని మీరు ఏమైనా బలోపేతం చేస్తున్నారా? ఆ కేసులు ఏమైనాయి? ఎందుకంటే మనీ లాండరింగ్ యాక్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ లో ఉన్నటువంటి కేసులు అవి. అటువంటి వ్యక్తి నుంచి మీరు రాష్ట్రపతి మద్దతు, అభ్యర్థికి మద్దతు కోరటం, మీరు అవినీతి పనులకి దేశాన్ని అభివృద్ధి చేసే మనుషులా మీరు ఈ భజన ఎందుకు చేస్తారండి? మీడియాలకు వచ్చి పచ్చి మోసాలు, అబద్ధాలు. మనకి చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రమాదం లేదు. ఈ రాజకీయ నాయకులు అనే రాబందుల నుంచే ప్రమాదం ఈ దేశానికి. ఒక విషయం, రాజకీయ నాయకుల్ని దూషించడం వల్ల దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి. మీరు మాట్లాడే విధానం వాస్తవంగా నేను కాస్త మిమ్మల్ని వేరే విధంగా ఏమనుకోకండి, నాకు చాలా గౌరవం ఉంది. మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే నాకు చాలా అత్యంత గౌరవం ఉంది. కానీ మీరందరూ ఏమనుకుంటారంటే ఈ దేశంలో చాలా దుర్మార్గం జరుగుతుంది, రాజకీయ నాయకులు రాబందులు అంటున్నారు. ఇందాక మీరు 87,000 కోట్లు సోదరు సంజయ్ గారు అడిగిన దానికి కూడా చాలా క్లియర్గా చెప్పాను. 87,000 కోట్లు కాదండి, 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు ఇవ్వటం జరిగింది. వాటన్నిటి గురించి కూడా అవగాహనతో ఉంది, పరిపూర్ణంగా మాట్లాడుతున్నారు. వాటికి సంబంధించిన ఎవరెవరు ఎంతెంత అప్పు తీసుకున్నారు, తీసుకున్న అప్పు ఎంత ఉంది, దానికి సంబంధించింది ఎలా ఉంది, వాళ్ళ దగ్గర కొల్లెట్రల్ ప్రాపర్గా ఉందా లేదా, ఉన్నవాళ్ళు బిజినెస్ చేయాలి. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర అప్పు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర అప్పు తీసుకొచ్చుకుంటే బ్యాంకుల దగ్గర ఏమవుతుంది చెప్పండి, నిరర్ధకంగా డబ్బులు పడి ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేస్తూ కనుక అది కనుక ఎన్పిఏ కాకుండా ఉంటే కనుక వీ హ్యావ్ టు సపోర్ట్ దట్ పీపుల్, దట్ నథింగ్ రాంగ్ అనేట్. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, డబ్బులు తీసుకొచ్చి కట్టేయండి అంటే ఆస్తులని ఎంఎస్ఎస్ కట్టేశాడు అనుకోండి, వాట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ? ఈ డబ్బులు మనం మామూలుగా 8%, 9%, 7% డబ్బులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి, రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే దాచుకున్నారో ఈ డబ్బులు మనం వాళ్ళకి 13%కి, 12%కి, 14%కి అప్పిస్తున్నాం. ఇచ్చే డబ్బుల్లో కొంతమంది డిఫాల్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటే కనుక, ఇవన్నీ కామన్ వ్యాపారం జరుగుతుంది. దాని పేరు లాభం నష్టం రెండు కలిగి ఉంటేనే వ్యాపారం. నచ్చగా లాభం చేయడం అది లాభం, లాభం అని అంటారు కదా, వ్యాపారం అంటారు కదా. నచ్చగా నష్టం వస్తే దాన్ని నష్టం అని అంటారు కదా, వ్యాపారం అంటారు కదా. ఇలా ఉన్నటువంటి కంపెనీలకు ఎన్పిఏ అయితే కనుక బ్యాంకులు ఎంత సిస్టమేటిక్గా ఉన్నాయంటే 3 monthsలో కనుక ప్రాపర్గా కనుక వాళ్ళ అకౌంట్ కనుక ప్రాపర్గా లేకపోతే, ఆ నెల ఇంట్రెస్ట్ కట్టి వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ ప్రాపర్గా లేకపోతే బ్యాంకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వ్యాపారం చేస్తుంది, బ్యాంకే ఓ పార్ట్నర్లో అవుతుంది. ఇలాంటివి ఏదైతే నిరంతకమైనటువంటి వాస్తులు ఉన్నాయో వాటన్నిటి మీద పరిపూర్ణమైన దృష్టి సారించారు. అదేవిధంగా 100 రోజుల్లో మనీ తీసుకురావడం కోసం ఆల్రెడీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేయటం జరిగింది. వేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆ దేశాలు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఉంది. మనం వెళ్ళి ఆ దేశంలోకి వెళ్ళి ఇప్పుడు ఒక ఊరికి రాజైనా ఇంకో ఊరిలో ఎట్టి పరిస్థితుల్లో మనం సేవకుల కింద లెక్క. నేను ఇప్పుడు వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి నా ఇష్టం అయినట్టు నేను రామ కోటైనా చాలా పెద్దవాడిని అని చెప్పి చెప్తే ఎవరు కేర్ చేయరు. ఎందుకు అంటే నాకు కొంత క్యాపబిలిటీస్ కావాలి. లైక్ దాట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి విధానాన్ని మనం యాక్చువల్గా ఏంటంటే మనకి స్వచ్ఛత, ఈ దేశాన్ని అభివృద్ధి కార్యక్రమంలో నడపాలి, ఈ దేశంలో ప్రజలకు మాట ఇచ్చాం, ఇచ్చిన ప్రకారం చేయాలి. దానికి ఏంటంటే ద మినిట్ వన్ ఎట్లాగైనా సరే మనం స్వచ్ఛంగా ఉండాలి, ఈ దేశంలో అవినీతి జరగకూడదు అనుకున్నాం. ఇక్కడ అవినీతిని ఆపాం. అదేవిధంగా విదేశాల్లో ఎక్కడ కూడా అవినీతికి ఇక్కడి నుంచి డబ్బులు విదేశాలకు వెళ్ళకూడదు అనుకున్నాం, దాని గురించి ఆపాం. అదేవిధంగా మీరు ఇప్పుడు జగన్ విషయంలో చెబుతున్నారు, యూ సెడ్ సో మెనీ కంపెనీస్, సో మెనీ కంట్రీస్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హియర్ అండ్ దే హావ్ డన్, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ లైక్ దట్. సిబిఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, దీంట్లో ఎవరి యొక్క ఇది ఉండదు. యాక్చువల్గా హోమ్ మినిస్టర్ అండర్లో నడుస్తున్నా కూడా దాంట్లో జరిగే విషయం గురించి ఒక డైరెక్టర్ దాన్ని చాలా జాగ్రత్తమైన డాక్యుమెంట్స్ కింద పెడతారు. వాళ్ళు దేని కింద పెట్టారో అవన్నీ ప్రూవ్ అయితే కనుక తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో జగన్ కాదు కదా ఎవరినైనా వదలరు.